అవుతాను బయటికి. సరే ఏదైనా సినిమా ట్రైలర్స్ చూసాం, చాలా బాగుంది. మరి సినిమా కూడా రేపు విడుదలై మీ అందరి ఆదరాభిమానాలు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముందుగా దర్శకుడు రాకేష్ శశికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మన అచ్చు, అదే అంటున్నా ఇందాక ఆయన అక్కడ తమిళనాడు అయితే నేను కూడా పుట్టింది అక్కడేనా, నా పరందనాడు తమిళ చెన్నైదా, తమిళ తన్ని కుడిచుట్టు తమిళ తన్ని కుడిచుట్టు పొరంద ఉడమిందని. సో అచ్చు రాజమణి గారికి, అలాగే కెమెరామెన్ గారు లేరు ఇక్కడ, మా మ్యూజిక్ డైరెక్టర్ అని ఆయన అనూప్ రూపెన్స్, ఆయన ఒక పాట చేశాడు ఇందులో, బాణీలు సమకూర్చాడు. మేము పైసా వసూల్లో ఆయన చేత ఒక పాట పాడించాడు, ఆయన చేత కూడా నేను ఒక పాట పాడించాను. అంటే ఆయన ఏదో మామూలుగా ఒక పాట క్యూ కోసం ఆయన పాడితే చాలా బాగుంది, దాన్ని వేరే వాళ్ళ చేత పాడించకండి, మీ వాయిసే ఉంచమని ఆయన వాయిసే ఉంచడం జరిగింది ఆ పాటలో. సో అలా అందరూ కూడా ఎవరికి వాళ్ళు చూస్తుంటే సినిమా తెలుస్తుంది, చాలా కలర్ఫుల్గా ఉంది పిక్చరు. సో ఇప్పుడు కావాల్సింది కూడా మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ అన్న వస్త్రాలు, అన్నం వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు. కాబట్టి మరి ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, మరి అటువంటి సినిమాలు ఎలా ఉండాలి, ప్రేక్షకులు ఎటువంటి సినిమాలు అందించాలి అన్నది ఆలోచించవలసిన విషయం. నాకుంటుంది ఇటువంటి సినిమాలు, ఇప్పుడు చెప్పారు కదా మా ఇమేజు లార్జర్ లైఫ్ అని, ఇదంతా నిజమే. కాకపోతే ఏంటంటే నాకు ఎప్పుడు నాకు నా అభిమానులకు కానీ ప్రేక్షకులకు కానీ ఇష్టం లేనిది వాళ్ళ మీద రుద్దాలని నేను ఎప్పుడు అనుకోలేను. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రలో దే అంటే వాళ్ళు ఆ పాత్రలకే సరిపోతారు. అందుకే అంటే ఇంత అనుభవం ఉంది, ఎన్నో రకరకాల సినిమాలు చేశాను కాబట్టి యాక్టింగ్ అన్నది కూడా ఏదో నేను చేయలేనిది లేదు, అన్నీ చేయగలుగుతాను నేను నేనే అని అనుకోకూడదు. అలాగే పాత్రలు చేసేటప్పుడు కూడా ఈ యాక్టింగ్ అన్నది కూడా అరవడమో లేకపోతే నమ్మడమో లేకపోతే ఏడవడమో కాదు, యాక్టింగ్ అన్నది ఒక పరకాయ ప్రవేశం, అంటే ఒక ఇంకో ఆత్మలోకి మనం ప్రవేశించడం అన్నమాట. సో అప్పుడప్పుడు మనం ఇచ్చుకుంటూ ఉండాలి, నేను అది చేసేయగలుగుతాను ఇది చేసేయగలుగుతాను అని అనుకోవడం కాదు. మన పరిమితులు మన హద్దులు మనకు ఉంటాయి, ప్రజల నుంచి విఆర్ లైక్ ఎవ్రీడే కన్స్యూమబుల్ కమోడిటీ సినిమా అన్నది కూడా. సో ఎవరికి ఆహార్యం లేకపోతే వాచకం గామ్ ఇవన్నీ కూడా బట్టి ఆ పాత్రలో వాళ్ళు ఇమ్మడతారు. కాబట్టి ఈ ఇంకా చెప్పాల్సింది ఏముంది, ఇంకా ఇది వస్తుంది వస్తుంది ఏదైనా నేను చెప్తున్నాను తెలుసుతో. సునీల్ ఎక్కడ, సునీల్ వెళ్ళిపోయాడు ఆయన, సునీల్ గారు లేరు. సరే చెప్తున్నాను, మన వ్యాలంటైన్స్ డే మార్చేయాలి, డేటు ఫిబ్రవరి 14 కదా, అది మార్చేసి ఇప్పుడు మనం 4th పెట్టాలి, నవంబర్ 4th పెట్టాలంటున్నాను ఈ పిక్చర్ ఆ రోజు విడుదల కాబట్టి. సో పిక్చర్ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరే కాను ఇమాన్యుల్ ఎంతో అందంగా ఉంది సినిమాలో, అలాగే అందంతో పాటు తనలో ఉన్న ఒక టాలెంట్ ఒక నటన అన్నది కూడా ఎంతో బాగా దర్శకుడు ముత్యాలు ఏటపాలుగా దొల్లితే ఎంత చూడడానికి ఎంత అందంగా ఉంటాయో మరి అంత అందంగా మరి నటు నుంచి వాళ్ళ హావ భావాలు కూడా బాగా ఎక్స్ప్లాయిట్ చేశాడు దర్శకుడు శశి చూస్తుంటే. సో అందంగా కాదు నటు రెండు సభపాళల్లో కనిపిస్తుంది ట్రైలర్స్లో. సో ఆల్ ద బెస్ట్ అండ్
మిగతా అందరికీ పనిచేసిన సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అందరు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవుతుంది, అవ్వాలి అని కోరుకుంటున్నాను అంటారు. అది కాదు, మనస్ఫూర్తిగా అవ్వాలని అవుతుంది అని ఈ యొక్క సినిమాని దీవిస్తూ, సరే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయులందరూ కూడా నా అభిమానులు, అల్లు అభిమానులు అందరూ కూడా నాకు ఇంత తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.